హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి నేను మీకు సండే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. సండే రోజు ఉమెన్స్ డే కూడా ఉంది కదా, సో మీ అందరు ఉమెన్స్ డే ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు అన్నది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో నేనైతే సింపుల్గానే చేసుకున్నానండి, మా అపార్ట్మెంట్లోనే ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ తోటి నేను సింపుల్గా చిన్న పార్టీ అనేది చేసుకొని ఎంజాయ్ చేసామన్నమాట. సో అది కూడా మీకు ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. అలాగే నేను ఉమెన్స్ డే రోజు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశానండి చిన్న మెసేజ్, ఆడవాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని బాధలు వచ్చినా కూడా దిగమింగుకొని ముఖంలో ఆ బాధ కష్టం అనేది చూపించుకుంటా చిరునవ్వుతోటి కుటుంబాన్ని అనేది నెట్టుకొస్తూ ఉంటారు అంటే ఇంటారండి. చాలామంది కష్టాలు అనేది కూడా తట్టుకుంటూ పిల్లలు ఫ్యూచర్ కోసమని హస్బెండ్తో హ్యాపీగా ఉండాలని చెప్పేసి కష్టాలన్నీ కూడా వర్క్ తోటి జీవితాన్ని అనేది సాగిస్తూ ఉంటారు. సో ఎన్నో రకాల పనులు కూడా మన ఆడవాళ్ళు అనుకుంటే మాత్రం తప్పకుండా సాధిస్తారండి. ఎన్నో రంగాలలో ఇప్పుడు ఆడవాళ్ళు అనేక రంగాలలో అభివృద్ధి చెందుతున్నారు మగవాళ్ళతోటి ఏ మాత్రం కూడా తీసుకోకుండా. సో ఇంట్లో కనుక మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే, అంటే మన తల్లిదండ్రులే కావచ్చు లేదా మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ సపోర్ట్ ఉంటే మాత్రం, ఏదైనా చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీగా అనుకున్నదైతే సాధిస్తారండి. ఇందులో మాత్రం ఏమాత్రం ఇది అనుమానం అయితే లేదు. మనకి సపోర్ట్ ఉంటే మాత్రం ఇంకా చాలా ఉత్సాహంగా పట్టుదలగా మనం ఏదైతే సాధించాలనుకున్నామో అవన్నీ కూడా సాధించవచ్చు. సో అంటే ఇంట్లో హస్బెండ్ని పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో వర్క్ చేసుకుంటూ కూడా బయటికి వెళ్ళి అన్ని రంగాల్లో కూడా మన ఆడవాళ్ళు జాబ్స్ చేసుకుంటూ కూడా ఇంట్లో హస్బెండ్కి హెల్పింగ్గా కూడా ఉంటున్నారు. సో నిజంగా ఇంత ఇదిగా ఉండే ఆడవాళ్ళకి మనసు చాలా గొప్పదండి. అలాంటి మనసు నొప్పించకండి, ఏడిపించకండి, ఎందుకంటే అమ్మగా ఆదరించండి, భారీగా గౌరవించండి, అలాగే కూతురిగా అక్కగా ఆశీర్వదించండి, దీవించండి. అన్ని రకాలుగా కూడా ఆడవాళ్ళకి గౌరవం అనేది ఇవ్వండి, వాళ్ళకి సపోర్ట్గా ఉండండి. సో ఇదేనండి నేను చెప్పేది. సో చాలా ఎక్కువగా చెప్పేస్తున్నాను అనుకుంటా, బోర్ కొట్టేస్తుందేమో మీకు. మరి ఆలస్యం చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నూడిల్స్ చేశాను, అది మీకు షేర్ చేయడం లేదు. ఆఫ్టర్నూన్ లంచ్కి ఇక్కడ నేను చికెన్ కర్రీ చేశానండి. సో తర్వాత టమాటా రసం కూడా చేశాను. మీకైతే ఇక్కడ ఓన్లీ నేను చికెన్ కర్రీ ఒకటే చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నేను ఇది కడాయిలో చేయలేదండి, గీక్ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో చేశాను. ఇక్కడ ఏంటంటే కడాయిలో చేస్తున్నప్పుడు చాలా టైం పడుతుంది, చికెన్ అనేది మనం సాఫ్ట్గా ఉడకాలి అంటే మాత్రం ఒక 20 మినిట్స్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ మనం చికెన్ అనేది మొత్తం అన్నీ కలిపేసి సోక్ చేసి పెట్టేసుకుంటాం కదా. అలా కాకుండా ఇక్కడ నేను డైరెక్ట్గా ఇది బౌల్ అనేది పెట్టేశాను, చాలా ఫాస్ట్గా ఇది వేడి అనేది వస్తుందన్నమాట. చాలా హీట్ అనేది ఉంది ఇందులో, మనం అలా వేయగానే అన్నీ కూడా వేగిపోతున్నాయి. ఇక్కడ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా యాడ్ చేసి ఒకసారి వేయించుకున్న తర్వాత ఇందులో చికెన్ అనేది యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. సో ఏంటంటే చాలా ఫాస్ట్గా ముందు మనం కడాయిలో ఎలా అయితే చికెన్ స్టార్టింగ్ ప్రిపేర్ చేసుకుంటామో అలా చేసేసి నేను ఇందులో ఉప్పు పసుపు కారం అనేది యాడ్ చేసి మూత అనేది పెట్టానండి. అసలు చాలా అంటే చాలా ఫాస్ట్గా మనకి చికెన్ అనేది రెడీ అయిపోయింది. అంటే మనం చికెన్ అనేది ఎక్కడ కూడా పెరుగు కానీ లెమన్ అన్నీ వేసి నానబెట్టలేదన్నమాట. అలా నానబెట్టుకోకుండా డైరెక్ట్గా అప్పటికప్పుడే చికెన్ అనేది వేసేసి అది అన్నీ కూడా వేయించిన తర్వాత ఇందులో సాల్ట్ అలాగే కారం, పసుపు, ధనియాల పొడి అన్నీ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి మనం మూత అనేది పెట్టేసుకొని టైం సెట్ చేసుకుంటే మాత్రం ఆ చికెన్ బటన్ ఏదైతే ఉంటుందో అది మనం సెలెక్ట్ చేసుకొని ప్రెస్ చేసుకున్నట్టయితే 20 మినిట్స్ టైం అనేది యాడ్ అవుతుంది అన్నమాట. 20 మినిట్స్లో మనకి అసలు చికెన్ కర్రీ చాలా బాగా కుక్ అవుతుందండి. నేను ఇంతకుముందు మీకు షేర్ చేశాను, అందులో వచ్చేసి నేను ఫ్రాన్స్ మ్యాంగో కర్రీ ప్రిపేర్ చేశాను కదా, అది చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. అలాగే ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఇందులో ఈ చికెన్ కర్రీ అనేది చేస్తున్నాను. నిజంగా కడాయిలో చేసుకున్నప్పుడు కంటే కుక్కర్లో చేసినప్పుడు చాలా టేస్టీగా వచ్చిందండి. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా ఫాస్ట్ కూడా కుక్ అయింది. మనకి ఆ చికెన్ పీసెస్ ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. సో నేను ఈ వీడియోకి సంబంధించిన లింక్ షేర్ చేశాను కదా, అది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి లింకు, మీరు చెక్ చేసుకొని మీరు కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇక ఈవినింగ్ 5:30 అలా అవుతుందండి. ఇక నేను అప్పుడు కిందకు వచ్చానండి, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను, కింద ఫర్షన్లోనే ఉంటుంది తను. నాకు రైట్ సైడ్ కూర్చున్న ఫ్రెండ్ అయితే స్వాతి అండి తన నేము.
అలాగే లెఫ్ట్ సైడ్ కూర్చున్న ఫ్రెండ్ అయితే తన నేమ్ వచ్చేసి భాగ్య, తను వచ్చేసి వాళ్ళ పాప అండి, భాగ్య వాళ్ళ పాప. అసలు చాలా తక్కువ టైంలోనే చాలా ఫ్రెండ్గా అంటే చాలా క్లోజ్ అయిపోయారు. ఇక ఉమెన్స్ డే రోజైతే చిన్న సెలబ్రేషన్ అనేది చేసుకున్నాము, చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇక్కడ వచ్చేసి భాగ్య వాళ్ళ పాప సాంగ్ ప్లే అవుతుంటే తను డ్యాన్స్ వేస్తుందనమాట. సాంగ్ ఎప్పుడైతే ఆఫ్ చేస్తామో అప్పుడు ఏడుస్తుంది. కొద్దిసేపు మేము అలా చేసి సరదాగా నవ్వుకున్నాం అనమాట. కాపీరైట్ వస్తుందనేసి నేను మీకు సాంగ్ అయితే ఒరిజినల్ వాయిస్ ఇవ్వలేదండి, నేను మీకు సపరేట్గా వాయిస్ అనేది షేర్ చేస్తున్నాను. ఇక్కడ మేము కొద్దిసేపు అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేసాము. ఇక ఉమెన్స్ డే విషెస్ చెప్పుకుంటూ ఇక స్వీట్ అనేది ఇక తినిపించుకున్నాం అనమాట. ఎక్కువ మంది ఉంటే ఇంకా బాగుండేదే, ఓన్లీ 3 మెంబర్స్ మేము ఉన్నాం కాబట్టి ఏదో సింపుల్గా అయిపోయింది. మాకేంటంటే ఆంబే కంపెనీ నుంచి ఇన్విటేషన్ అనేది వచ్చిందండి. ఉమెన్స్ డే రోజు సెలబ్రేషన్కి అక్కడికి ఇన్వైట్ చేశారు, కానీ స్వాతి నేను ఇద్దరం వెళ్ళలేదు. అండ్ ఏంటంటే స్వాతి కొంచెం ఆఫ్టర్నూన్ కొంచెం బిజీగా ఉండి వాళ్ళు బయటకు వెళ్ళారనమాట, అందుకనే ఇక మేము ఈవినింగ్ అనేది సెలబ్రేట్ చేసుకున్నాము. ఆంబే ప్రోడక్ట్స్ ఏంటంటే తను ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను నేను, తను నా యూట్యూబ్లో కూడా చెప్పాలని ఎక్స్ప్లెయిన్ చేయించాలని అనుకుంది కానీ కుదరలేదు. ఈసారి డెఫినెట్లీ మీకు చూపిస్తానండి. హెల్త్కి సంబంధించి, బ్యూటీకి, కుకింగ్కి సంబంధించి ఉన్నాయన్నమాట ప్రోడక్ట్స్ అన్నీ, తనని మీట్ అయినప్పుడు చూపిస్తాము. ఇక్కడ ఏంటంటే సరదాగా ఫ్రెండ్స్తో కొద్దిసేపు డ్యాన్స్ అనేది వేసామండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి బ్లాగ్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో మరి ఉమెన్స్ డే రోజు మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నారు, మరి మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మరి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బై బై. ఇందాక డ్యాన్స్ వేసినప్పుడు సాంగ్ ఉంది కదా, అది మీకు ప్లే చేయలేదండి. ఆ సాంగ్ ఏంటనేది నేను మీకు కామెంట్ సెక్షన్లో కనుక అడిగితే ఆ సాంగ్ పేరు అనేది నేను అక్కడ యాడ్ చేస్తాను. సో ఏంటంటే అది చాలా వైరల్ అయిందండి, సాంగ్ చాలా బాగుంటుంది. నేనేంటంటే మామూలుగా మ్యూజిక్ అనేది పెట్టానన్నమాట, అక్కడ మేము ఆ సాంగ్కు తగ్గట్టు స్టెప్స్ అనేవి కొన్ని వేసాము సరదాగా. నిజంగా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి డైలీ అలా చేసేటప్పుడు బోరు అనిపిస్తూ ఉంటుంది, కొంచెం ఫిట్నెస్ కోసం, వెయిట్ లాస్ అవ్వడం కోసం ఈ డ్యాన్స్ అనేది కూడా ఒక మంచి ఎనర్జీగా పనిచేస్తుందండి. ఏదైనా నచ్చిన సాంగ్ అనేది పెట్టుకొని ఒక 1/2 నుంచి 1 అవర్ వరకు మనం సింగిల్గా ఇంట్లో ఉన్నప్పుడైనా లేదా ఫ్రెండ్స్తో అయినా కొంచెం సరదాగా అలా కొంచెం వేసామనుకోండి, మనం చాలా ఎనర్జీగా ఆ రోజు హుషారుగా అనిపిస్తుంది. అలాగే కొంచెం వెయిట్గా ఉన్నప్పుడు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుందండి. సో నేను ఫ్రెండ్స్తో ఉన్నప్పుడైతే సరదాగా అప్పుడప్పుడు ఎలా నచ్చినట్టు కొన్ని స్టెప్స్ అనేవి వేస్తూ ఉంటామన్నమాట. సో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బై.